కార్మిక వర్గం రక్తం చిందించి ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కార్మిక వర్గం తిరగబడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు. సిఐటియు నల్గొండ జిల్లా ఆన్లైన్ క్లాసులు 4వ రోజు ముగిశాయి. కరోనా పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనే అంశంపై వారు క్లాసులు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చి ప్రజలు ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే వారికి టెస్టులు చేయడం, వ్యాక్సిన్ వేయించడం, సరైన వైద్యం అందించడం, వారిని ఆదుకోవడం వదిలేసి స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను తెచ్చిందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి పెట్టుబడిదారుల ఎదెచ్చగా దోపిడీ చేయడానికి కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, దీనిపై కార్మిక వర్గం యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల రెక్కల కష్టంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను ఈ దేశ సహజ వనరులను పెట్టుబడిదారులకు దారాతత్వం చేస్తుందని అన్నారు. దేశ ప్రజలకు ఆసరగా ఉన్న వ్యవసాయ, విద్యుత్ రంగాలని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను కూలీలుగా మార్చే, ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ప్రజలపై భారాలు వేసే ఈ నల్ల చట్టాలపై ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ఈ దేశంలో కరోనా మరణాలన్నీ కేంద్ర ప్రభుత్వ హత్యలేనని, వారందరికీ 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వలన ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులకు, వలస కార్మికులకు, పేదలకు నెలకు 7,500 రూపాయలు ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ఈ ఆన్లైన్ క్లాసులకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్గా వ్యవహరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, జిల్లా నాయకులు పరిపూర్ణ చారి, ఏర్పుల యాదయ్య, అద్దంకి నరసింహ, భీమగాని గణేష్, కానుగు లింగస్వామి, పోలి సత్యనారాయణ, చిలుకూరు నరసింహ, రోండి శ్రీనివాస్, ఆదిమల్ల సుధీర్, దయానంద్, నర్సారెడ్డి, గురువయ్య, వెంకటేష్, పరమేష్, సాగర్, యాదయ్య, పార్వతి, కవిత, శంకర్, సైదాచారి తదితరులు పాల్గొన్నారు.